పంచాయతీ ఎన్నికల్లో భారీ విజయాలను అందుకున్న జనసేన పార్టీ అదే వరవడిని కొనసాగించడానికి మున్సిపల్ ఎన్నికల్లోనూ జోరుగా ప్రచారం నడుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం 14వ వార్డు జనసేన అభ్యర్థి కొప్పాడ కృష్ణవేణి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అభ్యర్థిని వెంబడి జనసేన నాయకులు ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి మరో రిపోర్టర్ ఏడుకొండలు అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు విజయ పదంలో దూసుకుపోతూ ఉన్నారు. గతంలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు చూస్తే విజయ బావుట ఎగరవేసినటువంటి ఉత్సాహంతో ఇప్పుడు విజయాన్ని మరొకసారి అందుకునేందుకు జన సైనికులు ముందుకు దూసుకుపోతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి మనం నరసాపురం మున్సిపాలిటీలోని 14వ వార్డులో మనం ఉన్నాం. ఇక్కడ కొప్పాడి కృష్ణవేణి గారు 14వ వార్డు అభ్యర్థిగా జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎట్లా ఉందమ్మా ప్రచారం, ఎలా ఆదరిస్తున్నారు? ప్రచారం అంతా బాగుందండి. మాకు నా వార్డు తరపు నుంచి పెద్దలు కార్యకర్తలు అందరూ కూడా కుర్రోళ్ళు యూత్ అందరూ కూడా నాకు సపోర్ట్గా ఉన్నారు. మహిళలు కూడా ముందు సపోర్ట్గా ఉన్నారు. అందరూ కూడా తప్పనిసరిగా మేము విజయం సాధిస్తామండి. సాధించిన తర్వాత ఈ వార్డులో ఏ సమస్యలు వచ్చినా సరే నేను ముందుగా ఉంటానని, ప్రజలకి అందుబాటులో ఉంటానని అందరికీ ఈ వార్డు తరపు నుంచి చెప్పుకుంటున్నాము. మేడం చెప్పండి, మీరు చూసారు గతంలో పంచాయతీ ఎన్నికల్లో మనం ఎట్లా దూసుకెళ్ళిపోయాము, ఇది ఎలా ఉండబోతుంది? ముందంజలో ఉందండి. మొన్న చూసాం పంచాయతీ ఎలక్షన్లో ఏ రకంగా ప్రజలు తీర్పునిచ్చారు, ఏ రకంగా అధికార పార్టీ వ్యతిరేకతను వారు బలంగా వినిపించారు అన్నది మొన్న స్థానికంగా పంచాయతీ ఎలక్షన్లోనే మనం చూసుకున్నాము. మరి రాష్ట్ర స్థాయిలోనే మన జనసేన పార్టీ తరపున రెండో స్థానంలో నిలిచిన నరసాపురంలో రెండో స్థానంలో చాలా స్వల్పంతో అక్కడ ఓడిపోవటం జరిగింది మన నాయకరు గారు. మరి అలాంటి నియోజకవర్గంలో మొన్న కూడా మనము పంచాయతీ ఎలక్షన్లో కూడా ఎక్కువ పెద్ద మేజర్ పంచాయతీలను కూడా కైవసం చేసుకోవటం జరిగింది. ఆధిక్యత కూడా అధికార పార్టీలో ఉండి కూడా వాళ్ళ వ్యతిరేకతను మొన్న అక్కడ నరసాపురం పంచాయతీల్లో కూడా మనం చూసుకోవటం జరిగింది. ఇప్పుడు మరి ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కూడా మేము చూస్తే ప్రజలు చాలా ఆదరణతోటి వాళ్ళు ముందుకొచ్చారు. మేము ఖచ్చితంగా జనసేన పార్టీని మొన్న ఎందుకని గెలిపించుకోలేకపోయామా, మేము అందరం ఓటేసాము కానీ చాలా స్వల్పంగా ఇక్కడ జరిగింది ఓడిపోవటం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ మేము సమస్యలు చూసినట్టయితే 14వ వార్డులో మేము రెండు వీధులు తిరిగాము. రెండు వీధుల్లో కూడా ఇప్పుడు అసలు ఎలాంటి సమస్యలు అంటే డ్రైనేజీ లేదు, ఎక్కడ కూడా డ్రైనేజీ లేదు. అలాగే రోడ్ల సమస్య, మంచినీళ్ళ సమస్య, ఏ ఇంటిని ఏ గడపని తొక్కినా వాళ్ళు ఏదో ఒక సమస్యను మా దగ్గర ఈ రోజున వాళ్ళు చెప్పుకోవటం జరిగింది. మరి ఇన్ని సమస్యలతోటి ఇక్కడ ఉన్న అధికార పార్టీ నేత ఏ విధంగా ఇక్కడ పనిచేశాడు అన్నది వాళ్ళ సమస్యలు చెప్పడంతో మాకు అర్థమైంది. స్వయంగా కూడా మేము చూసాము. కాబట్టి ఇక్కడ వార్డు మెంబర్గా ఈవిడ మేము బలపరిచాం. జనసేన పార్టీ తరపు నుంచి కూడాను ఈవిడ కూడా గతంలో కూడా చేసి ఉన్నారు. ఒకసారి ఓడిపోయారు, ఒకసారి గెలిచి ఉన్నారు. అందరికీ సుపరిచిత్రాలు. ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ఈవిడికి అధిక మెజారిటీతోటి చేసి పెడతామని చెప్పేసి ఏ ఇంటికి ఏ గడప తొక్కిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు మాట్లాడిన సందర్భం ఇప్పుడు మేము చూసాము. ఖచ్చితంగా అధిక మెజారిటీతోటి వేరే వాళ్ళకి అసలు ఓట్లే లేకుండా కొలగొట్టే పరిస్థితి ఈ రోజున ఇక్కడ నరసాపురంలో ఈ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయి మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరొకసారి జనసేన పార్టీని జెండాను కూడా మేము ఎగరేస్తున్నాము. ఇక్కడ ఖచ్చితంగా చూసుకున్నట్టయితే కనుక ఎలాంటి సదుపాయాలు కానీ ఎట్లాంటి అభివృద్ధి కానీ నరసాపురం నియోజకవర్గంలో లేదు. ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు, మేమంతా ఇదిగా చేసినా కానీ ఇక్కడ ఎందుకని నాయకరు గారు రాలేదు అనేది ప్రతి గడపలోనూ మాట్లాడిన మాట. ఖచ్చితంగా ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్లోనూ భారీ మెజారిటీతోటి జనసేన పార్టీ నరసాపురంలో జెండా ఎగరేస్తుంది. జై జనసేన. ఇది మొత్తమే చూస్తే నరసాపురం మున్సిపాలిటీలో భారీ మెజారిటీతో విజయకేతను ఎగరవేస్తామంటూ కూడా లక్ష్మి గారు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సత్యతో ఏడుకొండలు 99 టీవీ నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుండి. For more updates, please subscribe 99 TV Telugu.